రేవంత్ రెడ్డి సర్కార్ ఎత్తుకుంటుంది అనుకోవాలా? అది వారు చెప్తున్నటువంటి ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్నారో లేదా మనం అనుకుంటున్నటువంటి అంశం, దాని అయితే మేము స్వాగతిస్తున్నాము. అధికారికంగా నిర్వహిస్తే చాలా సంతోషము, లేదా అధికార పాటగా అంటున్నారా మళ్ళీ గీతం అంటున్నారా, అవన్నిటికీ మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. అసలు అడ్డుకుంది ఎవరు? అడ్డుకుంది ఆ రోజుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్ నాయకులు అడ్డుకురు కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమానికి పూర్ణ సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి దాఖలాలు మొదటి నుంచి ఉన్నాయి. సుష్మా స్వరాజ్ గారు మొట్టమొదటిసారి గలమెత్తిరారు అందులో, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ దాన్ని అడ్డుకుంది, ఇలా వాళ్ళు దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే చాలా సంతోషం. దాంట్లో మనం ఎక్కడ కూడా ఇచ్చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ కేసీఆర్ మీద కోపంతోని లేదా ఆయన ఒకరి మీద ఒకరికి ద్వేషాలు పెంచుకునేటువంటి ధోరణి కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి గారు పాలన జరిగితే చాలా సంతోషం. ఆ రోజుల్లో ఉన్నటువంటి అనేక మంది కోరిక నీళ్లు నియామకాలు నిధులు అనేటువంటి అంశం మీద తెలంగాణ విద్యార్థులు తెలంగాణ ప్రతి సామాన్యుడు కూడా ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం కోసం చేసినటువంటి దాఖలాలు మనందరికి తెలుసు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తే చాలా సంతోషం. అది కాకుండా కక్ష తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి పాలన జరిగితే మాత్రమే ప్రమాదం. అటువైపు కాకుండా ఇంకొకటి, ఎవరైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఆయన 10 సంవత్సరాల పాలన ఒక ప్రాంతం మాత్రమే ఉత్తర తెలంగాణ వైపు మాత్రమే అభివృద్ధి జరిగింది, కానీ దక్షిణ తెలంగాణ కానీ ఎటువైపు జరిగినటువంటి దాఖలాలు లేవు. దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినా నలువైపులా తెలంగాణ ఉన్నటువంటి నలువైపులా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అది కాకుండా సొంత మండలమా లేదా సొంత జిల్లానా లేదా ఒక ప్రాంతమా అనేటువంటి వాతావరణం కాకుండా నలువైపులా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత తెలంగాణ ఉద్యమంలో అమరవీరులైనటువంటి ఎంతో మంది వాళ్ళ త్యాగాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ త్యాగాలు చేసినటువంటి గుర్తించేటువంటి అవసరం ఉంది. నిజమైనటువంటి తెలంగాణ అమరవీరులు ఎంతో మంది ప్రాణత్యాగమైంది, వారందరికీ గుర్తించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. ఇంకో ప్రధానమైనటువంటి అంశం తెలంగాణ ఉద్యమం మొత్తంలో కూడా మనం పదే అనేక అంశాలు ఒకటి, తెలంగాణ ఉన్నటువంటి ప్రతి అంశంలో ప్రతి ఆ సామాజిక వర్గానికి కూడా న్యాయం జరుగుతుంది. కానీ ఎక్కడ జరిగింది? కొన్ని కులాలు కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే న్యాయం జరిగింది. ఇప్పుడైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు అన్ని ప్రాంతాల వారీగా అన్ని అభివృద్ధి జరిగితేనే మనం అనుకున్నటువంటి శస్య శ్యామలమైనటువంటి తెలంగాణ సాధ్యమవుతుంది. ఆయన బంగారు తెలంగాణ ఏం లేదు, ఆయన కుటుంబం మాత్రం. ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచించి సస్పరమైనటువంటి ప్రభుత్వం, ఏదైతే ప్రజల్ని అందరినీ మమేకం చేసేటువంటి ప్రభుత్వం చేయాలి. విద్యార్థుల్ని వ్యాపారుల్ని అన్ని రంగాల్లో మహిళల్ని ప్రతి ఒక్క రంగాన్ని కూడా అభివృద్ధి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అనుకోవాలా? రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన చూస్తుంటే మీరు అనుకుంటున్నట్టుగా అది కొంతవరకు అయితే అనిపిస్తలేదు మనం చూస్తున్నటువంటి, ఎందుకంటే మొన్న మాట్లాడినప్పుడు 100 రోజుల పరిపాలన రిఫరెండం అన్నారు. ఆ రిఫరెండం లో ఏందో మనకు తెలుసు, వీరుంటున్నటువంటి పథకాల్లో పారదర్శకత లేదు. ఏదైతే పథకం ఇస్తారో ఆ పథకానికి సంబంధించినటువంటి పారామీటర్ సరిగ్గా ఉండదు. ఉండడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయితే ఉంటది. ఎప్పుడైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పథకం మీద 1-4 సార్లు ఆలోచించి ఆ పథకం వల్ల పేద మధ్యతరగతి పేదవాడికి ఎంత ఉపయోగపడుతుంది చూడాల్సినటువంటి ప్రభుత్వం, అది చూడకుండా ఓట్లు రాబట్టుకోవడానికో లేదా ప్రజల్ని మభ్య పెట్టడానికో చెప్తున్నటువంటి పథకాలల్ల ప్రజల యొక్క ఆ డబ్బు దుర్వినియోగమైనటువంటి ప్రమాదం చాలా వరకు కనబడుతుంది. ఈ ప్రభుత్వం అట్లా చేయకుండా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీల పరిస్థితి మనకు తెలుసు. ఒక్కొక్క హామీకి 6 హామీలు అంటారు, 6 హామీల ప్రతి హామీలో 1-2 అంశాలు లోబడి ఉంటా ఉన్నాయి. అంటే ఈ రకంగా ఎట్లా సాధ్యమైతే కదా, అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు మీరు అన్నట్టు 1-2 లోబడి దాంట్లో లోపాలు ఉంటున్నాయి అంటే మేబీ వాళ్ళకి టైం తీసుకుంటే బహుశా సెట్ చేసుకుంటారేమో కదా. ఇప్పుడు ఆ టైం తీసుకున్నటువంటి ఆలోచన జనరల్ గా చెప్పాలంటే ఇదేమో ట్రయల్ మ్యాచ్ లేదా ట్రయల్ రన్ అన్నట్టు కాదు కదండి. ప్రభుత్వము 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ పథకానికి సంబంధించినటువంటి పారామీటర్ ఉండాలి. ఎగ్జాంపుల్ గా మీరు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ఏదైతే పెట్టారు మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు, ఉచిత ప్రయాణంలో ఎవరు ట్రావెల్ చేయాలి, అది ఏ రకమైనటువంటి ప్రణాళిక చేస్తే బాగుంటది, ఎట్లా చేస్తే. ఒక సందర్భంలో ఏమన్నారు, మీరు ఆధార్ కార్డు ఉంటే చాలన్నారు, తర్వాత ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలంటారు, ఫోన్ లో ఉంటే చూపియరు, అట్లుంటే చూపియరు, తర్వాత ఈ బస్సే అంటున్నారు, మళ్ళీ ఈ బస్సు లేదంటున్నారు. అట్లా కాకుండా సరిగ్గా నిజంగా మధ్యతరగతి పేదవాడికి ఏ రకంగా ఉపయోగపడతా ఆ రకంగా ఉపయోగపడతా. బస్సుల షార్టేజ్ సంబంధించి కొంతవరకు కంప్లైంట్స్ ఉన్నాయేమో గానీ ఫ్రీ బస్సుకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తిగా అమలైంది అన్నది సాటిస్ఫాక్షన్ మాత్రం కనిపిస్తోంది. ఒక మనం సాధారణమైనటువంటి అంశం ఒక అంశం చెప్తానండి, వీళ్ళ మహిళా ప్రవేశం మన ఉచిత బస్సు మీద మహిళల ప్రవేశం మీద ఒక చిన్న ప్రణాళిక చెప్తా. 1 లక్ష రూపాయలు సంపాదించేటువంటి మహిళ
ప్రభుత్వ ఉద్యోగం ఉండని, కార్పొరేట్ ఉద్యోగం ఉండని, ఆవిడకు కూడా ఉచిత ప్రయాణం అనేటువంటి అంశం ఉంటే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటది కదా ఆవిడ. ఆవిడ వల్ల, ఆవిడ ప్రయాణం చేయడం వల్ల ప్రభుత్వానికి నష్టమా లాభమా? అంటే మినిమం పారామీటర్, అంటే ఎవరికి ఇస్తారు? ఇచ్చినప్పుడు బస్ పాస్ ఇవ్వడమా? నిజంగా కూడా మధ్యతరగతి పేదవారికి, మహిళలందరికి నువ్వు బస్ పాస్ ఇస్తే ఏ బస్ లో ట్రావెల్ చేయాలి? ఆ దాని మీద, ఆ బస్ పాస్ మీద ఉండాలి మీరు ఏ బస్ ఎక్కొచ్చు ఏ బస్ ఎక్కొద్దు. లేదా ఇంకో బస్ ఏదైనా ఎక్కుతున్నాం అనుకో, దాని మీద 50% ఛార్జ్ చేస్తామా? ఇవాళ ఏమైపోయింది వీళ్ళు ఈ బస్ మాత్రమే ఎక్కాలంటున్నారు. పరిస్థితి ఎట్లా ఉంది మహిళల పరిస్థితి? ఆ ఎక్స్ప్రెస్ ఎక్కితేనేమో మొత్తం పైసలు కట్టాలి, ఇంకా డిలక్స్ ఎక్కితేనేమో పరిస్థితి లేదు, ఇప్పుడు ఉన్న బస్ ఎక్కాలి, ఆ బస్ లో కూర్చోడానికి జాగ ఉండదు, వాళ్ళకి నిలబడే పరిస్థితి ఉండదు. ఇట్లాంటి ఇబ్బందులు తప్పాయి, బట్ దానికి సంబంధించి ప్రభుత్వం మీరు అన్నట్టుగా కొన్ని సలహాలు సూచనలు